ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద సందడి నెలకొంది. ఆశావహులు టీడీపీలో చేరేందుకు వచ్చిన వారితో చంద్రబాబు నివాసం కోలాహలంగా మారింది. చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు నర్సరావుపేట నుంచి 100 కార్ల భారీ కాన్వాయ్తో అట్లా చిన్న వెంకటరెడ్డి వచ్చారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరనున్నారు. ఆళ్లగడ్డ, కోవూరు, కదిరి, నర్సరావుపేట, అద్దంకి సెగ్మెంట్ల నుంచి టీడీపీలో చేరేందుకు భారీగా తరలివచ్చారు. మరోవైపు చంద్రబాబును సీనియర్ నాయకులు గొట్టిపాటి రవి, ఏలూరి సాంబశివరావు, అనగానే సత్యప్రసాద్, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, ఆదిరెడ్డి వాసు, కందికుంట ప్రసాద్, భూమా అఖిలప్రియ తదితరులు కలిశారు. నూజివీడు టీడీపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై టీడీపీ ఇన్ఛార్జ్ ముద్రబోయిన వెంకటేశ్వరరావుతో చంద్రబాబు చర్చిస్తున్నారు. అటు చింతలపూడి స్థానాన్ని మాల సామాజిక వర్గానికి కేటాయించాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రజకుల్ని ఎస్సీలో చేర్చాలంటూ చంద్రబాబుని కలిసేందుకు నర్సరావుపేటకు చెందిన టీడీపీ రజక నాయకులు తరలివచ్చారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు కీలక వైసీపీ నేత షాక్ ఇచ్చారు. తణుకుకు చెందిన వైసీపీ నేత పేకేరు శ్రీను తెలుగుదేశం గూటికి చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయి పార్టీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి వైసీపీలో ఉన్న శ్రీను తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీలో చేరారు. తణుకు, భీమవరం నియోజకవర్గాల్లో శ్రీనుకు సన్నిహిత సంబంధాలున్నాయి. శ్రీను టీడీపీలో చేరడంతో వైసీపీ నేతలకు షాక్ తిన్నట్లయింది. ఉండవల్లిలో చంద్రబాబు నివాసం వద్ద కోలాహలం నెలకొంది. ఈ అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి పూర్ణ లైవ్లో అందిస్తారు. పూర్ణ, ఏదైతే చంద్రబాబు నివాసం వద్ద అయితే సంద వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఏదైతే ఆశావాహులు కానీ లేకపోతే పార్టీలో చేరే వారితో మొత్తం కూడా ఆయన నివాసం మొత్తం కూడా మధ్యాహ్నం నుంచి అయితే పెద్ద ఎత్తున సంద వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదైతే శ్రీకృష్ణ దేవరాయలు అంటే నర్సరావుపేట వైసీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ఆయన ఏదైతే చంద్రబాబు ఇంటికి రావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశమని చెప్పుకోవచ్చు. ఆయన ఇటీవల వైసీపీ పార్టీ కూడా వీడి తెలుగుదేశంలో చేరుతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈరోజు చంద్రబాబును కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది అయితే శ్రీకృష్ణ దేవరాయలు ఈ నెల 22వ తేదీన పార్టీలో చేస్తారని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది. అలాగే అన్ని ప్రధానమైన నియోజకవర్గం కదిరి కానీ లేకపోతే నర్సరావుపేట కానీ ఆలగడ్డ, కొవ్వూరు ఈ ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున వైసీపీ నుంచి టీడీపీలో చేరి పెద్ద ఎత్తున టీడీపీ కండవ కప్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఇక ప్రధానంగా చూస్తే కనుక నూజివీడు ప్రధానమైన అంశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఏదైతే ఇటీవల వైఎస్ఆర్ పార్టీ వీడి టీడీపీలో చేరతానంటూ కూడా ఎవరైతే ఉన్నారో పార్థసారథి ఆయన నూజివీడు సీట్ అయితే ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న ఇప్పుడు స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ముద్రబోయిన వెంకటేశ్వర ఉన్నారో ఆయన వచ్చి కొద్దిసేపు క్రితం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఎందుకంటే ప్రధానంగా అక్కడ నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు అంటే నూజివీడులో సీట్ అయితే ఎవరు కేటాయిస్తారు అనేది ఒక సస్పెన్స్గా ఉంది. ఎందుకంటే అటు ముద్రబోయిన వెంకటేశ్వర ఇప్పటికే సిట్టింగ్ ఇన్ఛార్జ్గా ఉన్నారు. మరోవైపు అదే సీట్ని పార్థసారథి కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే ముద్రబోయిన వెంకటేశ్వర ఆయన అక్కడికి రావడం అంటే ఈరోజు చంద్రబాబు కలవడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక ప్రధానంగా చూస్తే లావు శ్రీకృష్ణ దేవరాయలు మొత్తానికి ఆయన ఇందాక నుంచి కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారని కూడా తెలుస్తుంది. అయితే అనేక అంశాలు కూడా లావు శ్రీకృష్ణ దేవరాయలతో చంద్రబాబు కూడా ప్రస్తావించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఈరోజు నర్సరావుపేట నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు దాదాపు 100 కార్లతో ఇక్కడికి అక్కడ నుంచి చేరుకున్న పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నివాసంలో ఉన్నారు. దాదాపు 2000 మంది అక్కడ కండవా కప్పించుకునే పరిస్థితి కూడా నెలకొంది.
అలాగే కదిరి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున టీడీపీలోకి పెద్ద ఎత్తున చేరికైతే కొద్దిసేపు క్రితం అవి కూడా చేరారు. వాళ్ళంతా కూడా వైసీపీ పార్టీ, అంటే ఆ వైసీపీ పార్టీలో ఇమ్మడలేక మేము ఇక్కడికి వచ్చామని చెప్పి ఇందాక కొద్దిసేపు క్రితం ఎవరైతే కదిరి నియోజకవర్గం నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి కొంతమంది ఇక్కడ టీడీపీ లీడర్స్ ఉన్నారు, వాళ్ళని కూడా మాట్లాడి ప్రయత్నం చేద్దాం. ఏమంటే ప్రధానంగా చూస్తే మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? వాళ్ళగట్ట ఏంటి అఖిల ప్రియ, ఎవరన్నా చేరారా లేకపోతే చేరనీకి వచ్చినాం? ఎవరు టీడీపీలో చేరనీకి వచ్చినామండి. అంటే మీరు ఏ పార్టీ? ఇంతకుముందా? వైఎస్ఆర్ పార్టీ. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హిందూపురం సార్. ప్రధానికి రావడానికి కారణం లేదు, హిందూపూర్ పార్లమెంట్ అభ్యర్థితో ఆశిస్తున్నాం కాబట్టి పిలుపు వస్తే ఇక్కడికి వచ్చాము సార్. చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చాం. ఈవినింగ్ 6:30 కలుస్తున్నాం. అంటే వాల్మీకి కేటాయించాలని ఒక ఉద్దేశంతో హిందూపూర్, వాల్మీకుల్లో అత్యధిక జనాభా ఉన్నారు కాబట్టి దాదాపుగా అక్కడ పార్లమెంట్ కాన్షియన్స్లో 2.5 లక్షల మంది, హిందూపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపుగా 65,000 మంది ఉన్నారు కాబట్టి వాల్మీకులకు పార్లమెంట్ సెగ్మెంట్ కేటాయిస్తామని చెప్పారు కాబట్టి ఆ విషయమే మాట్లాడదామని కలుద్దామని వచ్చాం బాబు గారిని. ఇక్కడ ప్రధానంగా చూస్తే ఏదైతే కొంతమంది ఆశావాకులు ఎక్కువగా ఉన్నారు, ఎందుకంటే అటు హిందూపురం కావచ్చు లేకపోతే ఏదైతే కొవ్వూరు కావచ్చు మిగిలిన ప్రాంతాల నుంచి అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అయితే ఇక్కడ తరలి వచ్చిన పరిస్థితి నెలకొంది. వాళ్ళందరూ కూడా సీట్లు ఆశిస్తున్న పరిస్థితి నెలకొంది, ఎందుకంటే చంద్రపూడి అయితే మాలకే కేటాయించాలంటూ వాళ్ళు దాదాపు ఒక 20 కార్లు అక్కడ ప్రాంత టీడీపీ ఎవరైతే మాలలు ఉంటారో వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిందాక చంద్రబాబును కలిసి వాళ్ళకి ఒక విజ్ఞాపన అయితే చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు హిందూపురం నుంచి కూడా చెప్తున్నారు అక్కడ బోయకులస్తులు ఎక్కువ మంది ఉంటారు, హిందూపురం సీటు బోయకులస్తులు కేటాయించాలని కూడా చెప్తున్న పరిస్థితి నెలకొంది. అలాగే చాలా ప్రాంతాల నుంచి, ఎందుకంటే ప్రధానంగా చూస్తే కనుక ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో చాలామంది ఆశావాహకులు పెద్ద ఎత్తున చంద్రబాబు దగ్గరకు వచ్చి సీట్ల విషయం మీద డిస్కషన్ జరుగుతున్న పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ చేరికలు కూడా ప్రధానంగా చూస్తే కనుక అటు నర్సరావుపేట నుంచే కానీ అటు కొవ్వూరు నుంచే కానీ ఆలగడ్డ నుంచి కదిరి నుంచి అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఈరోజు చేరికలు అయితే చేరారని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా చంద్రబాబు నివాసం అంతా మధ్యాహ్నం నుంచి కూడా పెద్ద సందడి వాతావరణం నెలకొంది. అనేక మంది రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి అనేక మంది ఇక్కడ తరలి వచ్చి మొత్తం కూడా టీడీపీ కండవా కప్పించుకున్న పరిస్థితి నెలకొంది. మరో అరగంట సేపు చంద్రబాబు ఆయన నివాసంలోనే ఎవరైతే పార్టీలో చేరుతున్నారో వాళ్ళందరూ కూడా సాదరంగా ఆహ్వానించి వాళ్ళ కండవా కప్పి ఆ తర్వాత ఇక్కడ నుంచి బెయిలుదేరి విజయవాడ వెళ్లే పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.